సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని ఎన్జీయూ నాయకులు పెదపాపు చంద్రజిత్ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరు లార్జ్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్టీయూ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా సిపిఎస్ రద్దు చేయకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నేటి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేస్తాం, పాలకులకి ఇవ్వవలసింది చిత్తశుద్ధి, మాకు చిత్తశుద్ధి మెండుగా ఉంది. కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఉన్నా సరే రద్దు చేస్తాం అనేటువంటి హామీని ఇచ్చి ఉన్నారు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సిపిఎస్ విధానానికి రద్దుగా ఎటువంటి ప్రత్యామ్నాయాన్ని ఒప్పుకోమని, అవసరమైతే మిలిటెంట్ ఉద్యమానికి కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని, కమిటీలతో కాలయాపన చేస్తే మాత్రం భవిష్యత్తులో మరి